Hey guys, what's up and welcome back to my YouTube channel Quality Learning. ఈ రోజు వీడియో అనేది మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అవబోతుంది గాయస్. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మన ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి ఏమైనా డేటా బ్రీచెస్ అనేవి ఫామ్ అయ్యాయా, లేదా మన ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి ఏమైనా మన సోషల్ మీడియా అకౌంట్స్ డేటా అనేది లీక్ అయిందా లేదా అనేది మనం ఈరోజు చెక్ చేయబోతున్నాం. అండ్ దాన్ని ఇన్ కేస్ లీక్ అయినట్లయితే దాన్ని సేఫ్ గార్డ్ చేయబోతున్నాం గాయస్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో మనం నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఓపెన్ చేసుకోండి గాయస్. జనరల్ గా మనం డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాం బై యూజింగ్ అవర్ ఈమెయిల్ ఐడి గాయస్. సో మనం డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ని మనం కన్సిడర్ చేసినట్లయితే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఇలాగ మనం వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం బై యూజింగ్ అవర్ ఈమెయిల్ అడ్రస్. సో రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ మీరు ఇన్ కేస్ మీకు తెలిసినట్లయితే అరౌండ్ 500 మిలియన్స్ ఆఫ్ ఫేస్బుక్ యూజర్స్ డేటా అనేది లీక్ అయింది గాయస్. అండ్ అందులో ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో ఈ 500 మిలియన్ ఫేస్బుక్ అకౌంట్స్లో మన ఇండియన్ అకౌంట్స్ అనేవి అరౌండ్ 6 మిలియన్ ఫేస్బుక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి గాయస్. సో ఇలాగా డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అనేవి జరగడం వల్ల మన సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి హ్యాక్ అవ్వబడుతున్నాయి గాయస్ బై యూజింగ్ అవర్ ఈమెయిల్ అడ్రస్ కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ లేకపోతే మన పాస్వర్డ్ కానీ మన ఈమెయిల్ పాస్వర్డ్ అనేది హ్యాక్ అయినట్లయితే మనం సేమ్ పాస్వర్డ్ ఇన్ కేసు వేరే వెబ్సైట్స్ కానీ వేరే ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసినట్లయితే మిగతా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీ డేటా అనేది లీక్ అయిపోతుంది గాయస్. డేటా బ్రీచెస్ అనేవి మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మీరు మీ డేటా అనేది ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎలా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఏదైనా మీ యూజ్ చేస్తున్న ఈమెయిల్ అడ్రస్ అనేది ఎక్కడైనా హ్యాక్ అవ్వబడిందా లేకపోతే ఎనీ డేటా బ్రీచ్ అనేది ఉందా లేదా అనేది మీరు ఈజీగా ఒక ట్రిక్ అనేది ఒక వెబ్సైట్ అనేది యూజ్ చేసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు గాయస్. సో అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మనం నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరు మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి హ్యావ్ ఐ బీన్ PWNED అని చెప్పి టైప్ చేయండి గాయస్. టైప్ చేసి మీరు దాని గురించి సెర్చ్ చేయండి. వన్స్ మీరు దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మీ ముందుకి ఫస్ట్ ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది గాయస్. లైక్ హ్యావ్ ఐ బీన్ PWNED అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. బేసికల్లీ ఈ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేసి ఎన్ని డేటా బ్రీచెస్ అనేవి క్రియేట్ అయినాయి, ఎన్ని డేటా బ్రీచెస్ అనేవి ఫామ్ అయినాయి అనేవి తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం గాయస్. సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీ ముందుకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే చెక్ యువర్ ఈమెయిల్ ఆర్ ఫోన్ ఈజ్ ఇన్ ఏ డేటా బ్రీచ్ ఆర్ నాట్. సో మీరు ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేసి మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ అడ్రస్ కానీ యూజ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి మీ కంటెంట్ కానీ మీ ఇన్ఫర్మేషన్ అనేది డేటా బ్రీచ్ అయిందా లేదా అనేది మీరు ఈజీగా చెక్ చేయగలుగుతారు గాయస్. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ కానీ లేకపోతే మీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. మీ డేటా బ్రీచ్ అయితే ఎలాగ కనిపిస్తుంది స్టేటస్ అండ్ డేటా బ్రీచ్ అవ్వకపోతే మీకు ఎలా కనిపిస్తుందో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ PWNED క్వశ్చన్ మార్క్ అని ఉంది కదా, ఆ బటన్ మీద మీరు ట్యాప్ చేయండి గాయస్. సో వన్స్ మీరు ఆ బటన్ మీద ట్యాప్ చేయంగానే ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఈ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించిన డేటా బ్రీచెస్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది గాయస్. అండ్ వన్స్ సెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకి ఒక స్టేటస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓ నో PWNED అంటే ఈ ఈమెయిల్కి సంబంధించి ఒక డేటా బ్రీచ్ అనేది ఇక్కడ ఫౌండ్ అయింది గాయస్. సో మీరు ఇక్కడ కింద చూసినట్లయితే PWNED ఇన్ వన్ డేటా బ్రీచ్ అండ్ ఫౌండ్ నో పేజ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక చోట ఈ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి డేటా బ్రీచ్ అనేది ఫామ్ అయింది గాయస్. డేటా బ్రీచ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఈమెయిల్ అడ్రస్ ఇన్ కేసు మీకు కూడా మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు స్టేటస్ కనిపించినట్లయితే మీ ఈమెయిల్కి సంబంధించి కూడా డేటా బ్రీచెస్ అనేవి క్రియేట్ అయ్యాయి, డేటా అనేది లీక్ అనేది అవుతుంది అండ్ మీ డేటా అనేది హ్యాక్ అవ్వబడిందని మీనింగ్ గాయస్. సో వన్స్ మీకు ఈ రెడ్ కలర్లో స్టేటస్ వచ్చి ఓ నో PWNED అని చెప్పి మీకు ఏమైనా కనిపించినట్లయితే వెంటనే మీ ఈమెయిల్ యొక్క మీ ఈమెయిల్కి సంబంధించిన అన్ని అకౌంట్స్లో మీ పాస్వర్డ్స్ అనేవి వెంటనే చేంజ్ చేసేయండి గాయస్.
అండ్ వన్స్ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది హ్యాక్ అవ్వకపోతే ఎటువంటి డేటా బ్రీచెస్ అనేవి లేకపోతే మీకు ఎలాగ స్టేటస్ కనిపిస్తుందో కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం గాయస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి మీరు అగైన్ PWNED క్వశ్చన్ మార్క్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత మీ ముందుకు ఒక గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది గాయస్, ఒక స్టేటస్ అనేది కనిపించింది మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే గుడ్ న్యూస్, నో ప్యూనేజ్ ఫౌండ్. సో ఇక్కడ ఎటువంటి డేటా బ్రీచెస్ అనేవి ఈ ఈమెయిల్ ఐడికి సంబంధించి ఎక్కడ ఫామ్ అవ్వలేదు, ఎక్కడ ఎటువంటి డేటా అనేది లీక్ అవ్వలేదు, ఏం హ్యాకింగ్ అనేది అవ్వలేదు గాయస్. సో ఈ విధంగా మీకు టూ టైప్స్ ఆఫ్ స్టేటస్ అనేవి కనిపిస్తాయి గాయస్. ఒకటేమో మెరూన్ కలర్ లేకపోతే రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది అండ్ డార్క్ గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది గాయస్. సో మీరు కూడా మీ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి ఏమైనా డేటా బ్రీచెస్ ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఇన్ కేస్ డేటా బ్రీచెస్ అనేవి ఫౌండ్ అయినట్లయితే వెంటనే మీ ఈమెయిల్కి సంబంధించిన మీ ఈమెయిల్ బేస్డ్ ఉన్న అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్న మీ పాస్వర్డ్స్ అనేవి వెంటనే చేంజ్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది సేఫా కాదా అని మీకు డౌట్ వచ్చినట్లయితే ఈ వెబ్సైట్ అనేది 100% సేఫ్ గాయస్. చాలామంది ఈ వెబ్సైట్ని యూజ్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ అనేవి హ్యాక్ అవ్వబడ్డాయా లేదా అనేది తెలుసుకొని వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారు గాయస్. సో ఈ వెబ్సైట్ని మీరు యూజ్ చేయండి, మీ డేటా సేఫ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ డేటాని కూడా సెక్యూర్ చేయండి గాయస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బీ గ్లాడ్ టు మేక్ వీడియోస్ ఆన్ యువర్ క్వరీస్. సో లెట్స్ మీట్ ఇన్ అందర్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్.